ఘటమినేని ఇంద్రాదేవి మృతి నటుడు కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 70 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. సూపర్ స్టార్ కృష్ణకు భార్య అయినప్పటికీ, స్టార్ హీరో మహేష్ బాబుకు తల్లైనప్పటికీ కూడా ఆమె ఏనాడు స్టార్డమ్ కోరుకోలేదు. ఆయనకు భార్యగా, పిల్లలకు తల్లిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడ్డారు. అలా ఇంద్రాదేవి గురించి తెలియని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంద్రాదేవి ఏప్రిల్ 20, 1952లో జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణకు ఇంద్రాదేవి మేనమామ కూతురు. తన సొంత మరదలనే కృష్ణ పెళ్ళాడారు. అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్గా ఎదుగుతున్న టైంలో ఫ్యామిలీ అంతా పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఇంద్రను వివాహమాడారు కృష్ణ. పెళ్లి తర్వాతే కృష్ణకు వరుసగా సినిమా ఆఫర్లు, వరుస విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె కృష్ణకు లక్కీ వైఫ్ అయ్యారు. కృష్ణ ఇంద్రాదేవిల పెళ్లి 1962 నవంబర్ 1న జరిగింది. వీరికి 5 సంతానం. ఇద్దరు కొడుకులు కాగా 3 కూతుళ్ళు. పెళ్లైన 3 ఏళ్ళు అంటే 1965లో వారి మొదటి సంతానంగా రమేష్ బాబుకు జన్మనిచ్చారు. 1968లో పద్మావతి, 1970లో మంజుల, 1975లో సూపర్ స్టార్ మహేష్ బాబు, 1979లో ప్రియదర్శిని పుట్టారు. పంతొమ్మిది సాక్షి అనే సినిమాలో హీరోయిన్ విజయ నిర్మల కృష్ణ సరసన నటించారు. అది కాస్త సూపర్ హిట్ అయింది. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికే విజయ నిర్మలకు కూడా పెళ్ళై ఓ కొడుకున్నాడు. ఆయనే నటుడు నరేష్. కాగా వీరిద్దరూ 50కి పైగా చిత్రాల్లో నటించారు. అందులో దాదాపు చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా సాక్షి 1967లో రిలీజ్ అవ్వగా 1969లో వీరిద్దరూ తిరుపతిలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం ఆ నోట ఈ నోట ఇంద్రాదేవి వరకు చేరింది. దీంతో అప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగాయి అని అంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై ఇంద్రాదేవి చాలా ఓర్పుతో వ్యవహరించారు. విజయ నిర్మలతో కలుపుకుని వెళ్లారు. వీరి పెళ్ళైనప్పటికీ ఇందిరా, కృష్ణలకు 2 పిల్లలున్నారు. ఈ పెళ్లి తర్వాత మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని జన్మించారు. కృష్ణతో విజయ నిర్మల వివాహం తర్వాత అందరూ గొడవలు జరుగుతాయి అనుకున్నప్పటికీ ఇంద్రాదేవి మాత్రం చాలా ఓర్పుగా వ్యవహరించారు. తాను బ్రతికినంతకాలం కృష్ణ భార్యగానే ఉండిపోతానని ఇంద్రాదేవి చెప్పారు. మరోవైపు విజయ నిర్మల సైతం వారి మధ్యకు రానని, తన వల్ల ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకుంటానని చెప్పారు. విజయ నిర్మల ఇంద్రాదేవి పిల్లలతో కూడా చాలా ప్రేమగా ఉంటారు. పలు సందర్భాల్లో వారిపై ఉన్న ప్రేమను కూడా చెప్పారు ఇంద్రాదేవి. అలాగే ఇంద్రాదేవి సైతం విజయ నిర్మలతో ప్రేమగా ఉండేవారు. అందరూ కలిసిమెలిసి మెలిగేవారు. ఇంద్రాదేవి మొదటి కుమారుడు రమేష్ బాబు లివర్తో పాటు పలు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. రెండో సంతానమైన పద్మావతి రాజకీయాల్లో ఉన్నటువంటి గల్లా జయదేవ్ భార్య కాగా, మూడో సంతానం మంజుల పలు చిత్రాల్లో నటించారు. అలాగే తల్లి మీద ప్రేమతో తన సొంత ప్రొడక్షన్ హౌస్కి ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకున్నారు. ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఇక మహేష్కు తల్లి అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ ఎక్కువగా తల్లితోనే ఉండేవారు. కాస్త సమయం దొరికినా కూడా తన తల్లితో సమయాన్ని గడిపేవారు. కాగా చిన్న కూతురు ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు వివాహమాడారు. ఇక కొన్నేళ్ల పాటు మహేష్ బాబుతోనే ఉన్న ఇంద్రాదేవి తర్వాత పెద్ద కుమారుడు రమేష్ బాబుతో ఉన్నారు. కాగా ఆయన మృతి తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. కొడుకు మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయారు.
ఆ బాధతోనే మంచాన పడ్డారు. అలా అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 28న ఆమె మృతి చెందారు. భర్త కృష్ణపై ఉన్న ప్రేమతో ఆయన గౌరవాన్ని ఏనాడు చెక్కుచెదరనివ్వలేదు ఇంద్రాదేవి. భర్త పిల్లలే లోకం అనుకున్నారు. స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఎప్పుడూ కూడా ఆమె బయటకొచ్చేవారు కాదు. కృష్ణగారి భార్యగానే బతుకుతాను, కృష్ణగారి భార్యగానే చస్తాను అని ఆమె చాటి చెప్పారు. ఇక పిల్లలను కూడా క్రమశిక్షణతో పెంచారు ఇంద్రాదేవి. ఇప్పుడు ఆమె మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవాలి.